జిల్లాలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా 3వ సంవత్సరం మొదటి విడత కార్యక్రమంలో భాగంగా రైతులకు గురువారం ఆర్థిక సహాయాన్ని ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ 2021-22 సంవత్సరంలో బతుకం కింద మొదటి విడతగా శ్రీకాకుళం జిల్లాలో 3,90,988 రైతు కుటుంబాలకు 293.24 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర మత్స్య సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తదితరులు పాల్గొన్నారు. ముందున్న రోజుల్లో కూడా ఇంకా బ్రేస్ పెట్టినట్టుగైతే మాలాంటి గిరిజన రైతులు కూడా ఇంకా చాలా మేలు జరుగుతాయి సార్. ఎందుకంటే తొలి ఒక ఆర్థిక పరిస్థితిలో వెనకబడిలో ఉన్నాను. ఇప్పుడు ఇలాంటి మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టడం వలన నా కుటుంబానికి ఆర్థికంగా మెరుగుపడ్డాను సార్. మా ఇంట్లోని మా నాన్నగారికి పెన్షన్ వస్తున్నాయి సార్. అలాగే మా పిల్లవాడిని మేము స్కూల్కి పంపిస్తున్నాము. ఆ పిల్లవాడికి ఏమో సంవత్సరానికి నాకు ఒక 18,000 రూపాయలు వస్తున్నాయి సార్. ఇది చాలా సంతోషం సార్. అలాగే చెప్పుకుంటూ పోతే ఇంకా మంచి మంచి పథకాలు ఇంకా ఉన్నాయి సార్. చాలా థ్యాంక్ యూ సార్. మా గిరిజనులందరూ కూడా మా గిరిజన రైతుల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్.